ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ప్రజా సమస్యల పట్ల గాని అట్లాగే పోలీస్ వ్యవస్థ మీద కూడా అనుభవం ఉన్న వ్యక్తి సోదరులు బలరామయ్య గారు. ఈరోజు గత 4.5 నెలల నుంచి వివేకానందరెడ్డి గారి హత్య కేసులో సొంత బాబాయ్ హత్య జరిగితే కూడా ఆ కేసుని ముందుకు తీసుకెళ్లలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏమిటిది అని ప్రజల తరఫున అడిగినందుకు బలరామయ్య గారి మీద కేసులు పెట్టారా, కేసులు నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడతారా? ఇదెక్కడ న్యాయం అండి? మేము అడుగుతున్నాం, 3 ఎస్పీల్ని మార్చారు. ఎలక్షన్ కమిషన్ అప్పుడు ఉంది, అది జరిగినప్పుడు ఎలక్షన్ ముందు అప్పుడు ఉన్నట్టు ఎస్పీని మార్చారు, మళ్లీ మార్చారు, మళ్ళీ 3 ఎస్పీలు మార్చారు. ఒక అతను సూసైడ్ చేసుకుని చనిపోయారు. అక్కడ అందరి మీద అక్కడ అనుమానాలు ఉన్నాయి. ఎవరు ఫస్ట్ ఫోన్ వెళ్ళింది అవినాష్ రెడ్డి గారికి అనే వెళ్ళిందని అందరికి అనుమానాలు ఉన్నాయి. భాస్కర్ రెడ్డి గారి మీద అనుమానాలు ఉన్నాయి. తర్వాత వాళ్ళ అంకుల్ కొండారెడ్డి వచ్చి కుట్లేశాడనే అనుమానాలు ఉన్నాయి. అసలు ఆయన బెడ్రూమ్ లో చనిపోయారా లేక బాత్రూమ్ లో చనిపోయారా అనేది అనుమానాలున్నాయి. బెడ్రూమ్ నుంచి బాత్రూమ్ కి ఈడ్చుకెళ్లారనే అనుమానాలున్నాయి. వీటన్నిటి మీద దర్యాప్తు చేస్తున్నామని గాని లేదా దర్యాప్తు ఇంతవరకు జరిగిందని గాని ఇంతవరకే చెయ్యగలిగామని గాని లేదా ఫలానా టైం కల్లా మేము ఒక రిపోర్ట్ ఇస్తామని గాని ఏమన్నా పోలీస్ అధికారులు చెప్పారా? ఎక్కడన్నా చెప్పలేదు. చెప్పని దాని మీద బలరామయ్య గారు ప్రజల తరఫున ప్రశ్నించినందుకు ఈరోజు ఈ రకంగా నోటీసులు ఇస్తాము అని బెదిరించడం, అంటే ఎవరన్నా గట్టిగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడి గట్టిగా అడిగితే బలరామయ్య గారు లాంటి వాళ్ల మీద యాక్షన్ తీసుకుంటే మిగతా స్పోక్స్ పర్సన్స్ అందరూ కూడా దడుస్తారు, తద్వారా ప్రజలు కూడా దడుస్తారు, తద్వారా దళితులు కూడా దడుస్తారు, అలా మొత్తం రాష్ట్రాన్ని కూడా అందరినీ దడిపించేసి మనం మాత్రం మనం చేయాల్సింది మనం చేద్దాము, మనం ఏది చెప్తే అదే వేదం, మనం ఏది చెప్తే అదే పోలీసులు నోటెమ్మట కూడా రావాలి అనే భావనతో వైసీపీ వర్క్ చేయటం అనేది ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు. పదే ఒక పోలీసు అధికారి వర్ల రామయ్య అనే అధికారి ఆయన ఇష్టం వచ్చినట్టు అవాక్కులు చవాకులు పెళుతూ పోలీసు అధికారుల మీద పోలీసు వ్యవస్థ మీద సమాజంలో చాలా హీనంగా మాట్లాడుతూ ఉన్నాడు. అతని వ్యాఖ్యలని పోలీసు అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. పోలీసు జాతకాలు తెలుసని చెప్తున్నాడు, పోలీసు జాతకాలు కాదు కబద్దార్ వర్ల రామయ్య. పోలీసుల జాతకాలు నీకు కాదు, నీ జాతకం మా దగ్గర కూడా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నావు. ఏం పోలీసులు అంటే ఏమి ఎగతాళిగా మాట్లాడుతున్నావు, నీ ఇష్ట ప్రకారం మాట్లాడుతున్నావు, ఏమనుకుంటున్నావు? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామనుకుంటున్నావా, లేకపోతే మాకు స్వేచ్ఛ లేదనుకుంటున్నావా, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్కసారి మననం చేసుకో, జాగ్రత్త కబద్దార్ వర్ల రామయ్య.